తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులు స్వాగతం సుస్వాగతం. మరి శతాధిక కళాభిషేకంలో భాగంగా ఈరోజు మన మట్టిలో మాణిక్యం లాంటి కళాకారుడు మన ముందున్నారు. మరి వారి కళారంగ అనుభవాలు, జీవిత విశేషాలు, వారి శిష్యరికము వంటి ఎన్నో విషయాలు మీ ముందుకు ఈరోజు తీసుకురావడానికి మీ తేనె తెలుగు ఛానల్ ముందుకొస్తుంది. ఈ విధంగా నిరంతరంగా మీ ముందుకు ఎంతోమంది మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారులను తీసుకురావడానికి, పరిచయం చేయడానికి మీరు ప్రోత్సాహంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి మన వీడియోలను షేర్ చేస్తారని, మిమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మరి ఈరోజు శతాధిక కళాభిషేకాన్ని ఆలస్యం చేయకుండా అందరి కోసం ఎంతో అనుభవం ఉన్నటువంటి కళాకారుడు, వారి గురించి మన కళాభిషేకాన్ని మీ ముందుకు తెస్తున్నాం. ఆదరించండి సార్. నమస్తే. అయ్యా నమస్తే. మీ గురించి మన ప్రేక్షకులకి పరిచయం చేసుకోండి. అయ్యా నమస్కారం. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షక మహాశీలకు నా యొక్క నమస్సుమాంజలి. నా పేరు పసగాడ సింహాచలం, బుడతనాపల్లి గ్రామము, గంచ్యాడ మండలం, విజయనగరం జిల్లా. మా తల్లిదండ్రుల పేరు, మా తల్లిదండ్రులు, మా అమ్మగారు పేరు పసగాడ అప్పలనారాయణమ్మ, మా నాన్నగారు పసగాడ సత్యనారాయణ. వారి గర్భాన్ని పుట్టినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. చాలా నేను గొప్ప ప్రోత్సాహం మా తల్లిదండ్రులకి కళ అంటే. సంతోషం సార్. తల్లిదండ్రుల మీద అత్తటువంటి భక్తిభావము, ప్రేమ, అనురాగం, అనుబంధం అనేటువంటి ఇట్లాంటి సందర్భంలో వస్తుంటాయి. మరి మాట్లాడించచ్చా మీతో? మీరు ఇంత ప్రయోజకులు, మీరు ఇంత ప్రయోజకులుగా మారడానికి, కావడానికి మీ తల్లిదండ్రుల యొక్క కృషి ఎంతో ఉంది అనేటువంటిది మీ భావాల ద్వారా మాకు అర్థమవుతుంది. అంతే కదా సార్? అవును సార్. ప్రతి తల్లిదండ్రి కోరుకునేది అదే. మరి వారి అడుగుజాడలో నడిస్తే ఖచ్చితంగా ఈరోజు కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, మనకంటూ పేరు ప్రఖ్యాతులు ఉంటాయనేది ప్రతి కొడుకు నమ్మాలి, ఆచరించాలి. అంతే కదా సార్? మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం సార్. శతాధిక కళాభిషేక కార్యక్రమాన్ని మొదలు పెట్టినారు. మరి మీరు ఏ పాత్రలు వేసేవారు రంగస్థల కళాకారుడిగా? మొట్టమొదట నేను గయోపాక్షంలో కృష్ణుడు శ్రీకృష్ణ పాత్ర ధరించానండి. నాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి వారు లోకిరెడ్డి పెద్ద సూర్యనారాయణ గారు, చిన్న సూర్యనారాయణ గారు, అలాగే బొడ్డి రామనాయుడు గారు నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారండి. అప్పట్లో లోకిరెడ్డి సూర్యనారాయణ మాయ గారి ఇంటి దగ్గర ఒక హార్మోన్ పెట్టి ఉండేది. అక్కడ ఒక 4 రోజుల పాటు ఏవో పద్యాలు చెప్పడం చేయడం నాకు ప్రోత్సాహం ఇచ్చేవారు. అప్పట్లో మనవాడు గొంతుకు బాగుందని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేశారు. అక్కడ మాకు వెయ్యదానం స్వామినారాయణ గారు అని చెప్పేసి ఉన్నారండి. వారు అప్పటికి గురుత్వం చాలా మంచి ప్రయోజకుడు అనమాట. అప్పుడు గయోపాక్షం, హరిశ్చంద్ర ఏవి మంచి నాటకాలు చెప్పేవారు. ఆయన సన్నిధిలోకి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు ముగ్గురు ఆలోచన చేశారు సార్. వీరు ఈ ముగ్గురు ప్రోత్సాహం అక్కడికి తీసుకెళ్ళడం జరిగిందండి. ఒక 4 రోజులు పద్యాలు చదివించడం చేయడం అన్నీ జరిగాయి.
అప్పట్లో గైవపాక్షణంలో నాకు శ్రీకృష్ణ పాత్ర ఇస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించేశారు సార్ గురువు గారు ఈ ముగ్గురును. ఆ నేను కృష్ణుడిగా నా ప్రక్కన పచ్చిపులుసు ధర్మారావు అర్జునుడిగా ఈ బొడ్డు రామనాయుడు గైడుగా లోకిరెడ్డి కృష్ణమూర్తి గారు నారదుడిగా ఇలా నాటకాన్ని ఏర్పాటు చేసి మిగతా వేషాలను సమకూర్చి గురువు గారు మాకు నాటకం నేర్పడం అంటూ జరిగింది. ఒక 3 మాసాల్లో మాకు పర్వాలేదు వీళ్ళు స్టేజ్ ఎక్కగలరని చెప్పేసి ఆయన గురువు గారు గుర్తులు ఆలోచన చేశారు. అప్పట్లో అక్కడ ఉన్న పెద్దలు మాకు నిరంతరం రిహార్సల్ వేసేటప్పుడు చాలా మంది చప్పట్లు జేజలు బ్రహ్మాండంగా అందించేవారండి. అప్పటికి గురువు గారు కూడా ఆనందంలో కలిసిపోయేవారు, మాకు ఆనందాన్ని ఇచ్చి పొందేవారు. అప్పటికి గైవపక్షం స్టార్ట్ చేసి మా గ్రామంలో రామకోలు వద్ద నాటకం వేయడం జరిగిందండి. ఆ రోజు మంచి పేరు వచ్చింది, చాలా సంతోషం అయిపోయిందండి. మరి ఆ పేరు తెచ్చిపెట్టినట్లు పాత్ర నచ్చు ఒక పద్యాన్ని చదవండి మా ప్రేక్షకుల కోసం. కంచుకంఠం అంటారయ్యా, అట్లాంటి దానికి ఉదాహరణగా మీ గొంతును మేము చెప్పొచ్చు అని మేము అనిపిస్తుంది సార్. మరి ఈ కళారంగంలో మీకు ఎటువంటి అనుబంధం ఉందంటారు మీ తల్లి కుటుంబానికి? మరి మా కుటుంబం దగ్గరికి వస్తే మా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది, అలాగే మా పెదనాన్నలు మా చిన్నాళ్ళ ప్రోత్సాహం ఉంది. వాళ్ళు కూడా ఏమైనా కళాకారులా? కాదు సార్, మరి చెప్పడానికి ఆధారం ఏంటి కనిపించట్లేదు. అలాగే మా తల్లిగా మా తల్లి తమ్ముడు గారు అంటే నాకు మేనమామ అండి, బొజ్జ సూర్యనారాయణ నాకు ఎనలేని ప్రోత్సాహం ఇచ్చారండి. బొజ్జ ద్వారపూడి ఆయన ప్రోత్సాహం ఉండేది. వాళ్ళ ప్రోత్సాహంతో అలాగే ఏంటంటే మరి ఈ ప్రోగ్రామ్ సాడుతుంటే ఈ గయోపాక్షం ఉరమరగా ఒక 50 గేట్లు ఆడి ఉంటామండి కృష్ణుడిగా. మరి ఈ ప్రజల్లో మంచి స్పందన, ఓహో సింహాచలం చాలా బాగుంది, అలా బాగుంది ఇలా బాగుంది అంటే ఆ చప్పటి చప్పట్లు చెప్పినట్టు అంత ఆనందం ఉండేది. మరి ఆ దాన్ని అలాగా కొనసాగించాం. అలాగా ఒక 3 సంవత్సరాలు గైవపాక్షణం కొనసాగిందండి. నేను కృష్ణుడిగా ఆడాను. అప్పట్లో మా గ్రామంలో శ్రీ వరప్పల నాయుడు గారు అని చెప్పేసి హరిశ్చంద్రుడు మంచి పేరండి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఈ 3 జిల్లాల్లో కలియుగ హరిశ్చంద్రుడు మంచి పేరండి. నేను నేర్చుకునే టైంకి అప్పటికే ఆయన 10 సంవత్సరాలు హరిశ్చంద్రుడిగా మంచి పేరండి ఆయన. అది నా యొక్క వేషం పద్ధతి చూసి ఇతరు నక్షత్రుడిగా పనికొస్తాడని చెప్పేసి ఒక ఆలోచన చేశారండి. ఒకరోజు నాకు కవర్ పెట్టారు, కవర్ పెడితే నేను అలాగే వెళ్ళానండి. వెళ్తే అబ్బాయి నువ్వు కృష్ణుడిగా బాగుంది, అలా బాగుంది ఇలా బాగుంది, నేను నక్షత్రుడిగా నీకు వేషం నేర్పుతాను, నేర్పుతూ నా ట్రూప్లో నక్షత్రుడిగా నువ్వు ఆడతావు బాగుంటుంది, నీకేమో సంతోషం అని అన్నారు. చాలా సంతోషం సార్ అన్న. నాకు ఒక 2-3 మాసాల్లో నక్షత్రుడి వేషాన్ని ఆయనే నాకు గుర్తులేదు నక్షత్రుడి వేషానికి. గైవపాక్షం స్వాభావం గారండి ఈ నక్షత్రుడి వేషానికి వరప్పన్నాడు గారండి. అలా కొన్నాళ్ళు కొనసాగించమండి. ఆయన ట్రూప్లో ఉరమరగా
నక్షత్రుడిగా ఒక 3500 పైచిలకు నక్షత్రుగా ప్రదర్శించి ఉంటాను. 3500 పైచిలకు నక్షత్ర పాత్ర. నక్షత్ర పాత్ర. ఓకే. ఏ ప్రాంతాల్లో తిరిగి వేశారు సార్? మరి ఈ 3 జిల్లాలో తిరిగాను. 3 జిల్లాలో. ఈ 3 జిల్లాలో తిరిగాను అదన్నమాట. మరి రాముడుగా కృష్ణుడిగా నక్షత్రుడిగా మరి ఇంచుమించు మరొక 1000 డేట్లు ఆడుంటాను. అందుకున్న అవార్డులు రివార్డులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. చెప్పండి. మా బుడతనాపల్లి గ్రామంలోనే పెద్ద మనుషులు పెద్దల ద్వారా సన్మానం పొందాను. మరి మీ మెంట్లు ఇచ్చారు. అలాగే ఈ గ్రామంలోనే మధ్య గ్రామంలో కూడా మా గురుతులు అయినటువంటి బాలుగారి చేతుల మీద కూడా మరి దైవ సమానం అయినటువంటి ఆయన చేతుల మీద కూడా ఒక సన్మాన పత్రం మీ మెంటు ఇవ్వడం పొందగలిగాను. నేను అదృష్టంగా తీసుకుంటున్నాను. మరి అది కాకుండా ఈ గ్రూప్ లో మరి ఈ హార్మోనిస్ట్ గారు లోకిరెడ్డి కృష్ణమూర్తి గారు మరి నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబం నాకు నిజంగా సేవకులు అనుకోవాలి. అదే మీరు పేరు మొదట్లో పేరు చెప్పినప్పుడే ఓహో లోకరెడ్డి గారి వారసత్వం వాళ్ళు మరి నిజంగా నాకు చెప్పాలని ఒక తాతగారు లాంటి వారు వాళ్ళ సేవ నేను ఎంతైనా అందుకున్నాను. నేను నాకు సద్వినియోగం చేశారు వాళ్ళు చేసుకున్నాను. అది మరి ఆ రకంగా చేశాను. ఇప్పుడు హార్మోనిస్ట్ గా కూడా ఆయన నాకు నాకు బలమైన సంగీతంలో ఆయన నాకు అండదండగా ఉన్నారు. మంచి గాత్రం సార్, చాలా మందికి లేనటువంటి గాత్రం మీలో ఉంది. మరి ఇట్లాంటి గురువులు మరి సలహాదారులు సూచనలు ఇచ్చేటటువంటి పెద్దల యొక్క మార్గంలో మీరు నడిస్తే నిజంగా మంచి భవిష్యత్తు ఉందని మేము అనుకుంటున్నాము. ఎందుకు ఇట్లాంటి కళాకారులు ఇంకా కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించలేదు అనేది నాకు కొంచెం బాధ. మరి ఏదలగొన్నా ఈ అనంత పద్మనాభ కళానాట్య మండలి తరపున మా బాలు గురువు గారు, గౌరీశ్ బ్రహ్మ గారు, మరి లోగిరి కృష్ణమూర్తి గారు అంటే వృద్ధులు కానీ మేము బాబా బావ మరదుల్లాగా ఉంటాం. ఒకవేళ ఏ కారణం చేత నేను ఒకసారి పాడడానికి ఇంట్రెస్ట్ పెంచుకోకపోయినా ఏ అపకాలు లేదని బావా నాకు పంచాలు చదువు అని చెప్పేసి నన్ను లేవనెత్తినటువంటి ఆయన అండి. ఆయనకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదం. మరి రాముని పాత్ర నుంచి ఏదైనా పద్యాన్ని చదువుతాను సార్. మారుతి, ఇది నీ యుక్తివాదము కాని భక్తి మార్గము యామాత్రము కాదు. న్యాయములు మేమెరిగినవి కావు. పద్యానికైనా మీరు రాగాన్ని పాడితే మా ప్రేక్షకులు పులకించిపోతారు. చివరి పద్యానికైనా రాగాన్ని పాడాను. ఎందుకంటే వినే కొద్దీ ఆ వాయిస్ లో మాధుర్యము, ఆ శ్రావ్యత మాకు బాగా ఆనందాన్ని ఇస్తుంది. మరి మీ కుటుంబ నేపథ్యంలో మీరే కాకుండా ఇంకేమన్నా మీ పిల్లలకు కూడా ఇట్లాంటి దాంట్లో అనుభవము లేదంటే నేర్చుకోవాలనేటువంటి ఆశ ఆతృత ఉందంటారా? మరి అలా మీరు అడిగారు కాబట్టి నేను చెప్పడానికి ఆదరవేయట్లేదు సార్. మా పిల్లలు ఎడ్యుకేషన్ లెవెల్ అటు వెళ్ళిపోయారు తప్ప ఇది నేర్చుకోవాలని వాళ్ళకి దృక్పథం లేదు సార్. మరి అంతే, మరి అందరి తరపు నేనే కళాకారుడు, నా మాట నేను అనకూడదేమో. చాలా సంతోషం సార్. మరి మీలాంటి కళాకారుల్ని మేము ఎక్కడ కలిసినా కూడా, ఎవరిని కలిసినా కూడా మా సంతృప్తి కోసము మా తేనె తెలుగు ఛానల్ ద్వారా
ఒక చిన్న మెమెంటోని అందజేస్తాము. మరి ఈరోజు మీకు కూడా ఒక చిన్న మెమెంటోని ఇవ్వడానికి మేము మీ ముందుకు వచ్చాం. మరి దాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. చాలా సంతోషం సార్. మరి ఈ మెమెంటో మీకు అందజేయడంలో మా మిత్రులైనటువంటి సోంపల్లి చంద్రశేఖర్ నాయుడు గారు కూడా ఒక చేయి వేయవలసిందిగా కోరుచున్నాం, రండి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. చంద్రశేఖర్ గారికి మీ చేతుల మీదుగా ఈ మూమెంట్ తీసుకున్నందుకు నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తూ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీకు అందజేస్తున్నాను. మరి మీరు కేవలము కృష్ణుడు పాత్ర, రాముడు పాత్రే కాకుండా అదనంగా కూడా కొన్ని పాత్రలు ఆడతారని మాకు తెలుసు. అందులో నక్షత్రకుడుగాను, గయోపాఖ్యానం అర్జునుడు గాను మీరు ప్రదర్శనలు ఇచ్చినారని తెలుసు. మరి అక్కడి నుంచి ఒక్కొక్క పాత్ర నుంచి ఒక్కొక్క పద్యాన్ని చదివితే మా ప్రేక్షకులు ఒక ఆనందపడుతుందని మేము ఆశగా అడుగుతున్నాం. చాలా సంతోషం సార్, చాలా సంతోషం. నాకు ఇష్టమైనటువంటి కష్టము కష్టము.
మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు ఎవరూ కూడా మర్చిపోరని మీలాంటి కళాకారుల్ని అవసరం ఉన్న చోట చూసేటటువంటి ప్రతి కళాకారుడు కూడా కళా పోషకుడు కూడా మీలాంటి వారికి అవకాశాలు ఇవ్వాలని 10 కాలాల పాటు ఇట్లాంటి కళాకారులను ప్రోత్సహిస్తూ కళను బ్రతికించాలని మేము కోరుకుంటున్నాం. అదే విధంగా ఓ కళామా తల్లి ముద్దు బిడ్డ మీరు కళాకాలం వర్ధిల్లాలని ప్రజలు మిమ్మల్ని దీవిస్తారని అదే విధంగా మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈ కళాభిషేకాన్ని ఇంతటితో ముగిస్తాను సార్. అయ్యా నమస్కారం. నమస్కారం ఉంటాను.